ఓం నమ శివ శ్రీమాత్రి నమః. మిత్రులకి, శ్రోభులాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయం చేయడానికి కావాల్సిన వస్తువులు మన ఇంట్లో దొరుకుతాయి, మన వంటగదిలోనే ఉంటాయి. లవంగ, అలాగే ఇది ఎందుకు చేయాలి, ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మీకు తెలియజేస్తాను. మనం ఏ ఉపాయాన్ని చేసినా నమ్మకంతో, విశ్వాసంతో చేయడం వల్ల దాని యొక్క ఫలితం పూర్తిగా మనం పొందగలుగుతాం. ఈ తాంత్రిక ఉపాయాలు మన ఇంట్లో ఉండే వస్తువులే, కానీ వాటికున్న శక్తిని ఆ టైంలో వినియోగించుకోవాలి. మన సంకల్ప బలంతో వాటిని వినియోగించుకోవాలి. ఈ ఉపాయం ఎవరు చేసుకోవాలి అని చెప్తాను. మీ మీద ఎవరైనా తాంత్రిక పూజలు కానీ, బ్లాక్ మ్యాజిక్ కానీ, చేతబడులు కానీ, ఇలాంటి ప్రయోగాలు చేశారు అనే అనుమానం ఉన్నా, మీ కుటుంబ సభ్యుల మీద ఎవరైనా చేసినట్టుగా మీకు అనుమానం ఉన్నా, ఒకవేళ మీ కుటుంబ సభ్యులకి అనారోగ్యంతో అంటే హాస్పిటల్కి వెళ్తున్నారు, డాక్టర్ అంటున్నాడు ఏ ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది డాక్టర్ అంటున్నాడు, కానీ ఏదో ఒక తెలియని భయం, తెలియని అనారోగ్య సమస్య, నైరస్యం, ఇలాంటి ఇబ్బంది పడుతూ ఉన్నా, అలాగే అనారోగ్య సమస్యలు కుటుంబ సభ్యుల్లో ఒకరి తర్వాత ఒకరికి వెంట వెంటనే వస్తూ ఉన్నా, మీ ఇంట్లో ఉన్నవారికి అంటే ఎవరైనా సరే, ఇంట్లో ఆడవాళ్ళు, పిల్లలు అనీజీగా ఉన్న అంటే ఏదో అనీజీగా ఉంటుంది అంటూ ఉన్నా, అలాగే ప్రతి చిన్న విషయానికి కుటుంబ సభ్యుల మధ్య కోపం వస్తూ ఉన్నా, అంటే కోపం వస్తూ ఉంటుంది, అది నెగిటివ్ ఎనర్జీ మన మీద పనిచేస్తున్నప్పుడు, అలాగే కొంతమందికి ఆకలి లేకుండా ఉండిపోవడం, నిద్ర సరిగా రాకపోవడం, అలాంటి అంతకుముందు ఎప్పుడూ ఉండదు, కానీ అలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద ఏదైనా ప్రయోగం జరిగినప్పుడు, ప్రయోగం చేసిన పదార్థాలు దాటినప్పుడు మన మీద అలాంటి ప్రభావం ఉంటుంది. అలాంటి ప్రభావాన్ని మనకు అర్థమవుతూ ఉంటుంది, ఏదో నెగిటివ్ నాకు నెగిటివ్గా అనిపిస్తుంది అర్థమవుతుంటుంది. ఆ ప్రయోగాన్ని ఈ ఉపాయం ద్వారా మనం తొలగించుకోవచ్చు. స్కిప్ చేయకుండా చూడండి, మీకు పాయింట్ టు పాయింట్ ఎలా చేయాలో ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా సరే ఇటువంటి సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నం చేయండి. నమ్మి చేయడం వల్ల మీకు ఫలితాలు వస్తాయి. ఈ ఉపాయానికి 9 లవంగాలు కావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ప్రతి లవంగకి పువ్వు ఉండాలి. లవంగలతో దగ్గర దగ్గరగా 300 ఉపాయాలు ఉన్నాయి, తాంత్రిక ఉపాయాలు. అలాగే 2 బౌల్స్ తీసుకోండి, ఒక దీపాన్ని అరేంజ్ చేసుకోండి. ఒకవేళ దీపం లేకపోతే క్యాండిల్ అయినా పర్వాలేదు, ఎర్రటి క్యాండిల్ అయినా, తెల్లటి క్యాండిల్ అయినా, ఏదైనా క్యాండిల్ అయినా పర్వాలేదు. ఈ ఉపాయాన్ని అమావాస్య రోజున కానీ లేదా శనివారం సాయంత్రం అంటే మామూలుగా మనకి సూర్య అస్తమయం అయిపోయిన తర్వాత చేసుకోవాలి. అంటే 6:30 తర్వాత కానీ, 6:30 నుంచి 7 తర్వాత, అర్ధరాత్రి 12 మధ్యలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీ ముందు లవంగాలు తీసుకోండి, ఇలా బౌల్లో వేసుకోండి. తర్వాత 2 బౌల్లో మీరు కొంచెం నీళ్లు పోయండి, మీరు మామూలుగా ఏ వాటర్ అయినా వాడుకోవచ్చు. అలాగే తర్వాత ఈ ఉపాయానికి కావాల్సింది ఆవాల నూనె. ఇది మీకు పూజా వస్తువులు అమ్మే షాపుల్లో దొరుకుతుంది. దీంట్లో 1-2 స్పూన్లు అంటే కొద్దిగా, చూడండి నేను పోస్తున్నాను, కొద్దిగా ఆవనూనె పోయండి నీళ్ళలోనే. ముందు నీళ్ళు పోసాం, తర్వాత ఆవనూనె పోసాం, కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇలా మనం క్యాండిల్ కానీ దీపాన్ని ముందు పెట్టుకోవాలి. దాంట్లో మామూలుగా దీపం అయితే చాలా ఉత్తమం. మనకి దీపం అందుబాటులో లేదండి అనుకునేవారు మీరు క్యాండిల్ వెలిగించుకోండి.
ఇది మీకు చూపించడం కోసం చేస్తున్న ఉపాయం. ఇలా వెలిగించుకోండి, శనివారం సాయంత్రం 6:30 నుంచి అర్ధరాత్రి 12 గంటల లోపు ఈ ఉపాయం చేసుకోవచ్చు. తర్వాత ఈ క్యాండిల్ని లేదా దీపాన్ని మనం ఇలా పెట్టుకున్నాం, ఏ దిక్కులు పెట్టుకోవాలి, ఎక్కడ ఏ గదిలో అయినా సరే ఈ ఉపాయం చేసుకోవచ్చు. మీ ముఖాన్ని తూర్పు వైపు ఉత్తరం వైపు ఉంచుకోండి. ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో, ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారో వారందరికి వారు చేసుకోవచ్చు. లేదా మీకు చిన్న పిల్లలు అనుకోండి, 6 సంవత్సరాల లోపు పిల్లలకి మీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళని ఈ ఉపాయం మీరు చేయవచ్చు వాళ్ళ పేరు మీద. ఇది చేస్తున్నప్పుడు మనం ఏమనుకోవాలి, ఎలా అనుకోవాలి చెప్తాను. మన ఈ లవంగాల్ని కుడి చేతి తీసుకోండి, పక్కన పెట్టుకున్నాం కదా, కుడి చేతి తీసుకొని ఈ ఉపాయం చేస్తున్నప్పుడు గుర్తుంచుకోండి, ఎవరితో మాట్లాడకూడదు. ఈ ఉపాయం అయ్యే వరకు, ఈ తతంగం పూర్తయ్యే వరకు కూడా మీరు ఎవరితో కూడా మాట్లాడకూడదు. మీ ఫోన్ని కూడా సిలిండర్లో పెట్టుకోండి. మీ కుడి చేతితో ఒక లవంగ తీసుకొని పువ్వు ఉన్నవైపు, ఇది పువ్వు కనిపిస్తుంది కదా చూడండి, పువ్వు, ఇది పువ్వు, ఇదిని ఇలా వెలిగించండి. ఇలా వెలుగుతూ ఉన్నదాన్ని మీ మనసులో నాకు ఈ సమస్య తీరిపోవాలనుకుంటూ ఈ నూనెలో వేయండి. ఒకవేళ మీరు పట్టుకోవడం కాలుతుంది అనుకుంటే మీరు దాన్ని గుడ్డతో పట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా సూది గుచ్చిని పెట్టుకోవచ్చు. అలా పువ్వు కాలుస్తూ నీళ్ళ వేయండి, పువ్వు కాల్చాలి, పువ్వు మాత్రమే, పూర్తి లవంగ అవసరం లేదు. ఇలా మీరు ఒక్కొక్క లవంగని, అంటే ఇది నీళ్ళలో వేసిన తర్వాత ఆరిపోతుంది, ఒకవేళ నీళ్ళలో వేయకముందే ఆరిపోయింది అనుకోండి, అంటే లవంగ వెలిగించాం, నీళ్ళలో మండుతూ దీంట్లో వేయాలి, ఇక్కడ డైరెక్ట్గా ఇలా వేసుకోవచ్చు, ఇది మండుతూ దాంట్లో వేయాలి. ఇది మీరు ఈ లవంగ వెలుగుతున్నప్పుడు మాత్రమే వేయాలి, లవంగ ఆరిపోయినప్పుడు వేయకూడదు. లవంగ ఒకవేళ ఆరిపోయిందా మళ్ళీ వెలిగించి వేయండి. ఇలా మీరు ఏదైతే ఈ 9 లవంగాలని మీ మనసులో ఈ విధంగా అనుకోండి, ఏమనంటే వేస్తూ నా మీద తంత్రమంత్ర ప్రయోగాలు నుండి బయటపడాలి, పనిచేయకూడదు, తంత్రమంత్ర ప్రయోగాల నుంచి నేను బయటపడాలి, అలాగే నాలో పాజిటివ్ ఎనర్జీ పెరగాలి అని మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనుకుంటూ, మీ పిల్లలు అనుకోండి, వాళ్ళ పేరు మీద అనుకోండి, మీరు మళ్ళీ అనుమానం రావచ్చు, మేము మా పిల్లలు ఎక్కడ ఉన్నారండి, వాళ్ళ మీద చేయవచ్చా. చిన్న పిల్లలైతే చేయవచ్చు, పెద్దవాళ్ళు అయితే ఎవరికి వారు చేసుకోవాలి. ఒకవేళ మంచంలో ఉన్నారనుకోండి ఎవరన్నా, అంటే ఏజ్డ్ ఇలాంటి ప్రభావం వల్ల, వారికి మీరు చేసి వాళ్ళ పేరు మీద నేను ఫలానా పేరు మీద చేస్తున్నాను అనుకుని చెయ్యాలి. ఇలా మీరు మళ్ళీ చూడండి, లవంగ మండుతుంది కదా, నూనెలో వేసాను, నీళ్ళు నూనె, ఇలా వేయాలి మీకు చూపించడం కోసం. ఇలా 9 లవంగాలను కూడా అలాగే దాంట్లో వేయాలి. జస్ట్ మీకు 2 ప్రాక్టికల్గా చూపించడం కోసం 2 వేసాను, మళ్ళీ వేస్ట్ అయిపోతే కదా, చూపించడం కోసం మాత్రమే. ఇలా మీరు ఇవన్నీ వేశారు తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఈ నూనెలో వేసి నూనెను అలాగే వాటర్ పోసాం కదా, ఈ లవంగాలని మీరు తీసుకొని ఎక్కడైనా సరే మీ ఇంటి బయట మట్టిలో పారవేయండి. ఈ లవంగాల్ని 9 లవంగాలు కాల్చాం, మండుతుంది, ఇలా మండేదాన్ని నూనెలో వేయాలి, నూనె నీళ్ళలో వేయాలి. తర్వాత మనం ఈ 9 లవంగాలను కూడా ఈ నూనెలోంచి తీసుకొని మనం ఎక్కడైనా మన ఇంటి బయట మట్టిలో పారవేయాలి. మట్టి ఉంటే పారవేయాలి, మన ఇంట్లో మట్టి లేదండి మనం ఎక్కడ పారవేయవచ్చు, మన ఇంటి అంటే మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాము మరి మాకు అవ్వదు కదా అనేవారు, ఎక్కడైనా సరే మీ అపార్ట్మెంట్ కింద రోడ్డు ఏదైనా రోడ్డు సైడ్ పక్క పడేయండి, రోడ్డు సైడ్ పక్కన పడేయండి. ఇది ఇంటి మీద కానీ ఇంటి లోపల భాగం మాత్రం పడేయవద్దు. ఒకవేళ మీ ఇంటి పెరడు ఉందనుకోండి, మీ ఇంటి పెరడు ఉంది, బాగా ఎక్కువ ప్లేస్ ఉంది, ఆ చెట్టు మొదల్లో పడవేసి మీరు పడవేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఈ 9 లవంగాలు పడేయండి. ఈ నూనె ఈ ఆయిల్ ఉంది కదా, తక్కువ తీసుకోండి, ఎంత తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ నూనె ఆయిల్ని మీరు షింక్లో కానీ డ్రైనేజీలో కానీ పారబోసేయండి. లవంగాలు మాత్రం చెట్టు మొదల్లో కానీ ఎక్కడైనా పెరడు ఉంటే పక్కన పడేయండి, రోడ్డు పక్కన రోడ్డు మీద కాకుండా మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా మట్టి, ఆ మట్టి ప్రదేశంలో పడేయండి, వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి, ఇంటికి వచ్చేయండి.
ఇంటికి వచ్చిన తర్వాత మీరు కాళ్ళు చేతులు కంపల్సరిగా కడుక్కోవాలి. ఒకవేళ అపార్ట్మెంట్లో ఉన్నవారు పడవేశారు, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి అవకాశం లేదంటే మీరు ఇంటి బయట అపార్ట్మెంట్లోకి వచ్చే ముందు మీ సెక్యూరిటీ పాయింట్ దగ్గర ఎక్కడన్నా సరే కాళ్ళు ఒక బాటిల్ తీసుకువెళ్ళండి, నీళ్ళతో కడుక్కోండి, కడుక్కొని లోపలికి రండి. ఇంట్లోకి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కొని మాత్రమే లోపలికి రావాలి. ఒకవేళ మర్చిపోయి వస్తే మీరు చేసిన ఫలితం, మీరు ఏదైతే చేశారో ఉపాయం అది ఎందుకు పనికిరాదు అనుకుంటూ చేయాలి. ఇలా 9 లవంగాలు కాల్చాలి, పువ్వు మాత్రమే కాల్చాలి, మొత్తం కాల్చాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఈ ఉపాయంలో మనందరం కూడా గమనించాల్సింది, ఈ ఉపాయం చేస్తున్నంతసేపు, ఈ లవంగాలు పారేసేంతసేపు మనం ఎవరితో మాట్లాడకూడదు. ఈ ఉపాయాన్ని ఆడవారు మగవారు చేయవచ్చు. నెలసరి టైం ఉన్నప్పుడు కూడా ఈ ఉపాయాన్ని ఆడవారు చేయవచ్చు. ఎవరన్నా మరణించి ఉన్నా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. అంటే పెద్దలు మరణించి ఉన్నారండి, ఇంకా కర్మలు కాలేదు, మైలు ఉన్నా సరే ఈ ఉపాయాన్ని చేయవచ్చు. దీనికి ఆహార నియమావళి ఎలాంటివి లేవు, అలాగే మైలు నియమావళి ఎలాంటివి ఏమీ లేవు. ఇది శనివారం సాయంత్రం లేదా అమావాస్య తిథిలో చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కంపల్సరిగా ఈ ఉపాయానికి ఆవాలు నూనె, అంటే ఆవాలతో చేసిన నూనె దొరుకుతుంది పూజ సామాన్ షాప్లో, అది మాత్రమే వాడాలి. లవంగ కంపల్సరిగా, పువ్వు ఉండాలి, అలాగే మీరు క్యాండిల్ కానీ ఏదైనా వెలిగించుకోవచ్చు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మీరు చిన్న పిల్లలకు చేయవలసి వస్తే మీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేయించండి, తర్వాత మీరు బయటికి వెళ్ళి ఈ తతంగం మొత్తం పూర్తి చేసుకోండి. ఈ ఏదైతే వాటర్ ఉందో సింక్లో పోసేయవచ్చు, డ్రైనేజ్లో కూడా పోయవచ్చు, ఇబ్బంది లేదు. ఈ ఉపాయాన్ని మీకు వీలైతే ప్రతి శనివారం చేయండి సాయంత్రం పూట, అంటే సమస్య తీవ్రతను బట్టి. ఒకవేళ లేదు, నెలకొక్కసారైనా చేసుకోండి. ఖచ్చితంగా మీ మీద ఉన్న తంత్ర ప్రయోగాలు, మంత్ర ప్రయోగాలు, ఏదైనా తంత్ర ప్రయోగాలు దాటినా దాని నుంచి బయటపడడానికి మీకు ఆ పరాదేవత శక్తినిస్తుంది. ఇది పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకోండి. తాంత్రిక ఉపాయాలను ఎప్పుడూ కూడా పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో చేయాలి, అప్పుడు ఫలితాలు బాగా వస్తాయి. ఓకే మిత్రులారా, మీకు మరొక ఉపాయంతో నెక్స్ట్ వీడియోలో వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మిత్రులకి షేర్ చేయండి. ఒకటి గుర్తుంచుకోండి, ఏ నూనె పోసైనా ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఒకవేళ మీరు వెలిగించాలనుకుంటే మట్టి ప్రమిది అవసరం లేదు, ఏ దీపమైనా వెలిగించవచ్చు. మళ్ళీ ఎన్ని అనుమానాలన్నీ కామెంట్స్లో వస్తూ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను, ఇది ఎవరైనా చేయవచ్చు. కానీ 5 అంటే చిన్నపిల్లలు మాత్రం, అంటే ఇలా దీపం మీద అంటించడం చేయకూడదు. ఒకవేళ మీరు లవంగాన్ని పట్టుకోవడం ఇబ్బందిగా ఉందంటే ఏదైనా సరే చేత్తో పట్టుకోవడం, దీనికి ఏదైనా పట్టుకొని గ్లౌజ్ వేసుకొని కూడా దీన్ని కాల్చవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా కాల్చి ఇలా వేయండి. మీకు ఎక్స్ప్లెనేషన్ ఎందుకంటే అర్థమవడం కోసం చెప్పడమే. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.